आंध्र प्रदेश मुख्यमंत्री वैएस जगनमोहन रेड्डी गारिकी अलागे भारत देश प्रधान नरेंद्र मोदी गारिकी मध्य बंधम रोजु रोजुकी बलपड़ुतोंदि अने प्रचारं जरुगुतोंदि। ई लाक्डौन नेपथ्यंलो केंद्र प्रभुत्वं तीसुकुंटुन्न निर्णयालु एवैते उन्नायो अवन्नी कूडा जगनमोहन रेड्डी गारी आलोचनलकु चाला दग्गरगा उन्नायि अनि चेप्पडं प्रधानंगा जगनमोहन रेड्डी गारी ऐडियालजीनि अलागे जगनमोहन रेड्डी गारी सूचनल्नि सलहाल्नि कूडा केंद्रं पाटिस्तोंदि चाला प्राधान्यत इस्तुन्नारु नरेंद्र मोदी గారు అనేది వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియా వేదికగా కానివ్వండి మామూలుగా కానీ జరుగుతున్న ప్రచారం. అయితే దీంట్లో లాజిక్ లేకపోలేదు. మొదటి నుంచి కనుక చూస్తే ఫస్ట్ నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారు చెబుతున్న మాట ఒకటే, ఈ కరోనా వైరస్ మహమ్మారిని అంత త్వరగా అంతం చేయడం అనేది సాధ్యం కాదు, ఖచ్చితంగా దీన్ని ఒక వైరస్లా మాత్రమే చూడాలి, కాకపోతే దీంతో కొన్నాళ్ళు సావాసం చేయక తప్పదు, ఇమీడియట్గా దాన్ని కంట్రోల్ చేసేసి అంతం చేసేద్దామంటే అది సాధ్యమయ్యే పని కాదని ముందులో అందగా అందరూ చాలామంది వ్యతిరేకించిన తర్వాత యాక్సెప్ట్ చేశారు. మిగిలిన రాష్ట్ర ముఖ్యమంత్రులందరూ కూడా యాక్సెప్ట్ చేయడం జరిగింది. ఇప్పుడు తర్వాత తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నోటి నుంచి అదే మాట వచ్చింది. చివరికి ప్రధాని నరేంద్ర మోడీ గారు కూడా ఇప్పుడు అదే మాట, అంటే కరోనా విషయంలో ప్రజలను అప్రమత్తత చేయడం అలాగే వాళ్ళకి అవగాహన కల్పించడం ప్రభుత్వాలు అన్నీ కూడా ఎప్పటికప్పుడు నిర్ణయాలు తీసుకుంటూనే ఉండాలి. అదే నేపథ్యంలో కరోనా మహమ్మారితో పోరాడుతూనే ఆర్థిక రంగం ఇబ్బంది పడకుండా ఆర్థికంగా పుంజుకోవడానికి కూడా మన ప్రయత్నాలు మనం చేయాలి. పూర్తిగా గేట్లు తాళాలేసేసి సైలెంట్గా కూర్చుంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయని మొదటి నుంచి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న పరిస్థితి, అలాగే ఇప్పుడు తాజాగా కేంద్రం కూడా అదే విషయాన్ని ప్రకటించడం జరిగింది. అయితే నాలుగో విడత లాక్డౌన్ విషయంలో మాత్రం ఈ సందర్భంగా మూడో విడత లాక్డౌన్ విషయంలో ఎలాగ ప్రకటన అనేది కిషన్ రెడ్డి గారి ద్వారానే వచ్చింది, కేంద్రం తరఫున నరేంద్ర మోడీ గారు స్వయంగా వచ్చి ప్రకటించలేదు. కానీ ఇప్పటి వరకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కలిసి 5 సార్లు భేటీ అయిన సందర్భం. ఈ 5 సార్లు భేటీ అయిన నేపథ్యంలో 5 సార్లు కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు హాజరయ్యారు. మొన్న ఒకసారి మాత్రం, నాలుగోసారి మాత్రం కేరళ ముఖ్యమంత్రి ఆయన మాత్రమే హాజరు కాలేదు, ఆయన బదులు ఆయన సిఎస్ఓ అక్కడ హాజరవ్వడం జరిగింది. అయితే ఈ నేపథ్యంలో ఇప్పుడు తాజాగా కొన్ని నిర్ణయాల విషయంలో జగన్మోహన్ రెడ్డి గారికి మోడీ చాలా ప్రాధాన్యత ఇస్తున్నారు. అలాగే ఈ పారాసెటమాల్ బ్లీచింగ్ అనే దానికి సంబంధించి కానివ్వండి, లేదంటే జగన్మోహన్ రెడ్డి గారు ముందు నుంచి చెప్తున్నారు ఈ కరోనాతో మనం సావాసం చేయడమే కానీ ఇమీడియట్గా పంపించేసేది లేదని చెప్పడం, లేదంటే ఆర్థికంగా ఒక ప్యాకేజీ విడుదల చేయాలని చెప్పి మొదటి నుంచి ఆయన చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ప్యాకేజీని కూడా విడుదల చేశారు. సో ఇవన్నీ మనం చూసుకుంటే కనుక ఎంత ప్రాధాన్యత ఇస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారికి అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. అలాగే ర్యాపిడ్ టెస్టింగ్ కిట్ల విషయంలో కానీ, లేదంటే వాలంటీర్లను పెట్టి 10 సార్లు సర్వే చేయించడం కానీ, కొత్త వాళ్ళు ఎవరు వస్తున్నారు పాత వాళ్ళు ఎవరు వస్తున్నారని, అలాగే రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్ల విషయం అయితే కానీ ముందు అసలు రెడ్ ఆరెంజ్ గ్రీన్ జోన్ల ప్రస్తావన తీసుకొచ్చిందే జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు అదే మాట మోడీ గారు నోటి నుంచి కూడా, మొత్తం దేశవ్యాప్తంగా గ్రీన్ జోన్లో ఆరెంజ్ జోన్లో మినహాయింపు ఉంటుంది, రెడ్ జోన్లో మాత్రమే కట్టుదిట్టంగా లాక్డౌన్ అమలు చేస్తారని, అంటే ఇలాగ ప్రతి విషయం కూడా ఒక రకంగా చాలా వరకు సూచనలు సలహాలు సంకేతాలు అవన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్రానికి వెళ్తున్నాయి అనడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి అవసరం లేదు అంటున్నారు విశ్లేషకులు ఇవన్నీ చూస్తుంటాయి. సో ఫైనల్గా అయితే మాత్రం నిన్న ఎప్పుడైతే ఈ 20 లక్షల కోట్ల ప్యాకేజీ ప్రకటించారు, నాలుగో విడత లాక్డౌన్ గురించి త్వరలోనే ఒక ప్రకటన చేస్తాను అన్నారు. అదే మొన్న 5వసారి భేటీ అయినప్పుడు, వీడియో కాన్ఫరెన్స్లో భేటీ అయినప్పుడు ఎక్కువ ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి గారికి ఇవ్వడం, ఎక్కువసేపు ఆయన మాట్లాడే అవకాశం కల్పించడం, ఆయన ఆలోచనలని ఆయన నిర్ణయాలని అన్నింటినీ కూడా చాలా ఆసక్తిగా ఆయన ఆలకించడం, ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా మంచి ప్రాధాన్యత ఇస్తోంది కేంద్రం ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి అనేది రాజకీయ విశ్లేషకుల అభిప్రాయం. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.